हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू हाउ टू सॉल्व मैटर यूट्यूब चैनल की फ्रेंड्स नैन नि वीडियो अपलोड कदा पोदे अंत शॉर्टकट वीडियो अन्ट अंदर ने मध्यान वीडियो अनेडा अंत और चूपा कदा चूपन आने गत नाग रोजल ईद रोज कृतम आजल बतका नैन एक् दरक अच्छे इपड़ोस मनक कंटे कनबड़ती अब मन को दिन डेफिट चूपा चपा नि आलरे दर एडो का निपेदाकने सर की वर्षमें बीभत्स अदे विधा अभी बाय अंसुमी उ वर्ष गत मूर्ण ना रोज वर्ष पड़ती काबीवे मन दाने अच्छा पे जारी पड़े अवकाश चाहिए ने नि वीडियो आ चूपे डेफिट आूपा मन के उपयोगपड़ी कायल अंटे पंडे मतलब डेफरेंट चूपा वाट पलगोटी मरी चूपा पलगोड़ते एट कलर मन को आ रंग अने वस्तने चूपा तद्वारा मन को लाभाले नैन चूपा सो इन कोई विषयते माटली एवरते मैं झानल सब्सक्रैबर चुस्कू वीडियो नोटिफिकेशन द्वारा एवरते चूस्ो अदे विधा ब्रउजर फीचर अंत ओपन यूट्यूब ओपन चयन एवरकते मैं सब्सक्रैबर वीडियो अने वो मैं झानल सब्सक्रैब् चुस्कू खा वीडियो चूँगी और विषय मुख्यमंत्री विषय वीडियो चपबोता आ तरवा आसकली चूपा अटे निका मोना ने वीडियो अप्लोडा अंदर एट अटे दुर्भाष माटे एटे यूट्यूब मनमीद कक्ष कटिंदो लेदेमोद कोई वीडियोल की मन को अला अच्छे चुस्म इंदोलू चपकूद इंका दरिद्र मन एना चपते इंका मन काबी आलरे सो अंकने इंका मन को चा मंदी व्यतिरेक वीडियोल की अंत इधी निजमा प्रयत्न चशारा इलांट कामेंटते चुनारे सो अट वारी एवरते मैं सब्सक्रैबरले उवच्छ लेदा फस्ट टाइम चूसेवावच्छ सो अंकने अंदर चपेदन నేను ఎందుకని ఇది ఒకే రకమైన వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటేనండి ఆల్్రెడీ ఈ రకమైన వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే YouTube అనేది మనకైతే అలౌ చేయట్లేదు అదే నాకు ముఖ్య రీజన్ అండి మన దగ్గర ఏదైతే మీ సమస్య ఉందో ఆ సమస్యను పోగొట్టే టిప్స్ మన దగ్గర లేవని కాదు అదే విధంగా మనకి ఏదో తెలియకుండా మనం ఏదేదో వీడియోలు చేస్తున్నట్టు కాదండి వీటి గురించి బాగా తెలుసు వచ్చిన సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనేది తెలుసు కానీ నేను ఆగేది దేని గురించి అంటేనండి యూట్యూబ్ గురించి ఎక్కువగా నేను భయపడి మరి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందియలేకపోతున్నానండి ఇదే ముఖ్య రీజన్ అండి మిగతా ఏమీ లేదండి మీరు ఏదనుకున్నా పర్లేదండి అందుకనేనండి ఒకవేళ ఇలాంటి వీడియోలు గాకుంటా మీరు ఎవరైతే మన సబ్స్క్రైబర్ అంటే మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకున్నారో ఎవరైతే మీరు చూస్తున్నారో వీడియోని మీకు ఈ టాపిక్ మీద వీడియోలు కాకుండా ఏరే ఏ టాపిక్ మీద వీడియోలు చూసారు మీరు అంటే నా ఛానల్ కాకుండా ఇంకా మీరు మీకు ఇష్టమైన ఛానల్ కొన్ని చూస్తారు కదా కొన్ని ఇష్టమైన టాపిక్స్ అయితే ఉంటాయి కదా ఏ టాపిక్స్ ఎక్కువగా మంది చూస్తున్నారు అంటే మన సబ్స్క్రైబర్లు ఏరే టాపిక్స్ ఏం ఎక్కువగా చూస్తున్నారు అనేది వీడియో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లేదా నా వాట్సాప్ నంబర్ అదే విధంగా నా కాంటాక్ట్ నంబర్ అనేది వీడియోలో నేను ఇస్తానండి సో మీ వీడియో నుంచి వరదాకా చూస్తే నా వాట్సాప్ నంబర్ అదే విధంగా కాంటాక్ట్ నంబర్ అనేది దొరుకుతుంది వాట్సాప్ లో కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చండి అంటే ఏ రకమైన వీడియోలు చేయాలి ఇలాంటి గాకుంటా ఇది నేను చేస్తనే ఉంటాను మీరు ఎందుకంటే ఈ వీడియోలు ఒకవేళ మనం ఏరే వీడియోలు చూస్తాం అనుకుంటే ఆ వీడియోలు చేస్తారేమో ఈ వీడియోలు చేయరేమో అని అనుకోకండి కాకపోతే ఇలా డైలీ మనం ఏదే ఇదే రకమైన వీడియోలు మనం చేయలేమన్నమాట కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి ఏరే రకమైన వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటదని నా ఉద్దేశం ఎవరికైతే మనకు వాట్సాప్ లో కానివండి వీడియో కింద కామెంట్ రూపంలో కానివండి ఎవరైతే సమస్య గురించి ఎక్కువగా కామెంట్ చేస్తారో ఆ సమస్య గురించి ఒక వీడియోనా లేదా రెండు వీడియోనా అనేది చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏదైతే ఈ టాపిక్ గురించి నేను చెప్తున్నానో ఈ టాపిక్ అయితే నేనైతే వదలనండి సో మన ఛానల్ ఉన్నంత కాలం ఈ టాపిక్ ని మొదలు చెప్తనే ఉంటాను కానీ మనం డైలీ దీని మీదనే చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే మనకు బోరింగ్ అంశం అనేది అవుతది కదా మీకు చూడడానికి కూడా కొంచెం వీలుగా ఉండదండి అంత ఇంట్రెస్ట్ గా ఉండదన్నమాట అందుకనే మన సబ్స్క్రైబర్లు కానివండి ఏరే వాళ్ళు ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళు కానివండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే డైలీ వచ్చే వీడియోని ఎవరైతే చూస్తున్నారో దయచేసి చిన్న కామెంట్ చేయండి
మీరు ఇలాంటి టాపిక్స్ వీడియో కాకుండా ఏరే టాపిక్స్ మన ఛానల్ నుంచి ఏది వస్తే చూస్తారు అది మాత్రం ఒక్క సహాయం చేయండి. సో ఈ టాపిక్ మీద కూడా నేను వీడియోలు చేస్తాను, దీని మీద నేను చేయనని కాదు. ఇది నా ఛానల్ ఉన్నంత వరకు మీకు నేను సపోర్ట్గానే ఉంటాను. కానీ ఇలా డైలీ చేయాలంటే మనకు అంత నాకు ఇంట్రెస్ట్గా ఉండట్లేదు, మీకు ఉండట్లేదు, నాకు ఉండట్లేదు. అందుకనే ఏరే టాపిక్ మీద ఏదన్నా మీకు ఏరే టాపిక్ మీద ఏదైతే ఛానల్ ఎక్కువగా చూస్తున్నారో ఒక్క నిమిషం ఆగి వీడియో కింద కామెంట్ రూపంలో కానివ్వండి, మీరు వీడియో మొత్తం చివరి దాకా చూసిన తర్వాత నాకు వాట్సాప్లో ఒక్క మెసేజ్ చేయండి ప్లీజ్ అండి. ఏరే టాపిక్ మీద ఏ వీడియోలు చేయమని చెప్తారు, ఎక్కువగా ఏ టాపిక్ మీద చేయమని చెప్తే ఆ టాపిక్ మీద వీడియోలు అనేది వస్తాయి. ఆ తర్వాత ఒక రెండు వీడియోలు అవి వచ్చిన తర్వాత రెండు ఈ వీడియోలు కూడా వస్తాయండి. ఒకవేళ ఈ టాపిక్ అయితే నేను మర్చిపోను, ఎందుకంటే మీరు చాలా మంది ఈ టాపిక్ మీదనే మనకు సబ్స్క్రైబ్ ఉన్నారు కాబట్టి, సమస్యలు ఉన్నారు కాబట్టి మీ సమస్యని నేను తీర్చాలనేది ఉంటుంది ఫ్రెండ్స్. నాకు రోజుకొక వీడియోలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. కానీ యూట్యూబ్తోనే పెద్ద భయం అయితే అవుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఛానల్ అనేది మనకు వెళ్ళిపోయిందండి, దాని ద్వారా నాకు భయం అనేది. దాదాపు మనకు ఇంకొక నెల రెండేళ్ళు అయితే మనకు 2 లక్షల మంది సబ్స్క్రైబరు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంత మంచి ఛానల్ని మనం పోగొట్టుకోలేము కదా, అందుకనేనండి. సో ఇలాంటి టాపిక్ మీద అంటే ప్రతిరోజు ఇదే వాటి మీద వీడియోలు చేసుకుంటూ పోతే నేను వీడియోలో ఎటువంటి ఏరే భాష ఏదైనా మాట్లాడుకుంటే చెట్లు అనుకుంటూ వెళ్ళిపోతే యూట్యూబ్ అనేది అలౌ చేస్తుంది. అందుకనే నేను చెట్లు మీరు దేనికి యూజ్ చేస్తారు, దేనికి పనికి వస్తుంది, ఆ చెట్టు పేరు కూడా నేను సరిగ్గా చెప్పట్లేను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో ఒక చెట్టు పేరు చెప్పాననుకోండి, ఇంకొక వీడియోలో అదే చెట్టు పేరు చెప్పాననుకోండి, రెండుసార్లు యూజ్ చేస్తున్నారు ఎందుకును అనేది దాని ద్వారా కూడా మనకు ఎల్లో కలర్ డాలర్ వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి మనకు తెలిసిన చెట్టును కూడా నేను చెట్టు పేరు అయితే చెప్పట్లేను. నిన్న కాక మొన్ననండి సాయంత్రం 6:30కి ఒక వీడియో అప్లోడ్ చేశాను మామూలుగా టెస్టింగ్ కోసం, అయితే ఆ చెట్టు పేరు చెప్పలేదు. అంత సొల్లు బాగుడు ఆగుతున్నా కానీ చెట్టు పేరు చెప్పలేదే అని మీ నుంచి ఒత్తిడి, చెట్టు పేరు చెప్తేనే యూట్యూబ్ నుంచి ఒత్తిడి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకనే ఒక చిన్న కామెంట్ చేయండి, ఇలాంటి టాపిక్ కాకుండా ఏ టాపిక్ మీద నేను వీడియోలు చేస్తే చూస్తారు, అది ఒక్కటి మాత్రం చేయండి. సో మరి ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఇలాంటి మంచి విషయాలు మీరు ముందు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు, సో వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని నొక్కి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి. కుదిరితే లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, వీడియోని చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క వీడియోని మీరు ఆదరిస్తేనే నేను మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ చెట్టును అయితే చూపిస్తానండి. సో గత 4-5 రోజుల క్రితం ఆ చెట్టు దొరకలేదు, ఇప్పుడే మనకు దొరికింది, ఆ చెట్టును చూపిస్తాను. సో చూపించి ఒకవేళ మనకు ఆ చెట్టుకు పండ్లు ఉంటే మాత్రం చూపిస్తానండి మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. సో ఫస్ట్ మనం ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తానండి, పదండి చూడండి. అక్కడే మనకు ఇక్కడి నుంచే కావాలి. ఏంది అలా కొట్టకు ఏ కరుస్తుంది పంది పిల్లలు ఉన్నాయి అలా, మన ఆడంగా పోతే పంది కరుస్తుందినట్టుంది అలా. వద్దు కరు పైకి వస్తుంది. ఏ శివ వద్దు, ఓ పంది పిల్లలు చేసింది. ఈ నుంచే పోవాలండి మనం, ఇగో దారి, ఇగో అదే చెట్టు. నేను జూమ్ చేస్తాను నిమిషం చూడండి, ఇదే చెట్టు వాళ్ళు చూడు, ఆ పంది పిల్లలే అలా చేసింది. అక్కడ ఆ చెట్టు నేను చెప్పాను కదా, ఇదే బాయి, దాని అంచున ఉంది చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇదే దారి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, అదే చెట్టు అన్నమాట. పిల్లలు ఉన్నాయి అలా, ఎట్ట మనకు ఆ చెట్టు కావాలి మనకు, ఆ చెట్టు కావాలి మనకు. మరి ఇది గరుస్తుంది పంది, దాంతో పని ఉంది మనకు. ఏ అది పంది ఉంది కరుస్తుంది, అమ్మ బయలుపడతారు మళ్ళా, లేనిపోయింది తాకిందా అన్నీ వస్తాయి, ఇంకా మూలమూలలో ఉన్న పందులన్నీ వస్తాయి. ఇది నాది కానీ ఓ ఆ చెట్టే కావాలి మనకు, లోపల ఉంది కదా తీగలు తీగలు ఆ చెట్టు.
అది ఆనే ఆనే కూర్చుంది కాదు చూస్తుంది మనకెలా వద్దులే అది పోయిన తర్వాత చూపెడతలే కానీ ఇక మీరు ఆడుకోరి అగో ఆ చెట్టు మనకు కావాలి చూపించాలి వీళ్ళకి పొద్దున వీడియో చేసినా కానీ వర్షం వస్తుంది నేను చేయలే దాని జోలి పోకులే అది కరుస్తుంది మామూలు కాదు చూశారు కదా ఫ్రెండ్స్ మన దరిద్రం ఇలాగనే ఎంటాడుతుంది ఆ పంది పిల్లలు చేసింది ఇక్కడ ఆ ఏరియాలో అది ఎవరిని రానిస్తలేదు అది లేనప్పుడు మామూలుగా చూపిస్తానండి అంత దాని గురించి మనం చెప్పాల్సిన అంత ఈజీ లేదండి ఆ చెట్టు గురించి ఓకేనా సో వీళ్ళున్నప్పుడు మామూలుగా ఒక రెండు సెకండ్లో మూడు సెకండ్లో ఒక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు అది పోరాని పరిస్థితిలో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైతే చూశారో ఒకవేళ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా ఉండకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మంచి చెట్టుతో మంచి సమస్యతో మీ ముందుకు వస్తాను ఇప్పటిదాకా అందరికీ బాయ్ బాయ్.